అనుకుంటున్నావో? ఇక్కడ తిని ఇక్కడ అడుక్కొని తింటా ఈ గొడ్ర సౌజన్య పడు. ఇంట్లో కనుక వచ్చా నీ ప్రాణం తీస్తే అనుకుంటున్నావు? అమ్మా అమ్మా, ఈ నీచ నికృష్ట రోగముతో ఈ దుర్గంధ బాధతో నా ఒళ్ళంతా విష సర్పములు కాటు వేసినట్టు గుండు సూదులతో గురించినట్లున్నదమ్మా. శరీరంలో వచ్చిన ఈ మార్పు కాక ఈ ఆకలి బాధను తాళలేకున్నానమ్మా. అమ్మా, దయగల తల్లులు ఎవరైనా అంత కబళమిటండమ్మా. అమ్మా, అన్నపూర్ణలు కనరారే అమ్మా, అన్నపూర్ణలు కనరారే అవనిలో నా
భావన కన్నులారా ఒక్కసారి చూసుకుని వరకైనా కొడిగట్టిన ఈ ప్రాణములు నిలుపు స్వామి నిలుపు. కన్నులు చూడలేముండి వేసినట్టు గుండు సూదలతో గుర్చినట్లున్నదే. ఈ బాధను నేను భరింపలేకున్నాను స్వామి, ఈ బాధను నేను భరింపలేకున్నాను. నిఖిల
నిఖిలముగా చే నిర్మల జ్యోతి నిఖిలముగా చే నిర్మల జ్యోతి దీనుల పాలిటీ నిఖిలముగా చే నిర్మల జ్యోతి దీనుల పాలిటీ తల్లి ఇంటికి వెళ్ళి మాత్రం మీద మాట ఊరు పెట్టి సౌట్లోనే తగలాడిందన్నారమ్మా నన్ను నా నాకు మాటలు అన్నారమ్మా. అక్కగారికి అత్తగారికి అసహ్యంగా ఉంటుందని నేనే ఈ చావిట్లోకి వచ్చాను అమ్మా. అమ్మా అమ్మా నాకు నాలుక పీక్కుపోతున్నదమ్మా. అమ్మా నాకు దాహం వేస్తున్నదమ్మా. చిన్నప్పుడు అన్న తిన్న తర్వాత చిన్నప్పుడు అన్న తిన్న తర్వాత మంచిలో త్రాగమ్మా అంటే వద్దుని పరిగెత్తా తెలివే నీకు మంచి నెలలు కూడా కరువనియాతమని బయటకు వెళ్ళి అన్నమ్మ మంచిని తీసుకొచ్చిందమ్మా. అలాగేనమ్మా ఈ ఆకలి బాధను తాళలేనమ్మా. నాకు దాహం వేస్తున్నదమ్మా. ఈ బాధను భరించలేకుండా ఉన్నానమ్మా. నీ చేతి ముద్దతో నా ఆకలి తీరినదమ్మా. అమ్మా నాకు ఒక కోరిక ఉన్నదమ్మా. ఏమిటమ్మా కోరిక? నా ఈ చేతి ముద్ద నువ్వు తింటావా అమ్మా? ఏదమ్మా
అమ్మా ఏదమ్మా, నీ బంగారు చేత ముద్ద పెడతావా? ఏ తల్లి పెట్టమ్మా పెట్టు తల్లి. అమ్మా నీ చేతి ముద్ద ఎంత అమృతం కన్నా మిన్నగా ఉన్నదమ్మా. నీ చేతి ముద్దతో నా జన్మ పావనమేదానమ్మా. రాతి కొల భవమున పెంబేటి వంశాదనే. కన్నగా చెప్పుడు నల్దో నీతో సేవలతో చిన్నప్పుడు నాకు గోరు ముద్దలు తినిపించి నీ ఒడిలో పరుండబెట్టి జోలపాడేదానివే అమ్మా. మల్లె కన్నా తెల్లరైనా మంచు కన్నా చల్లనైనా నీ ఒడిలో నా బావ వచ్చే వరకు కాసంత విశ్రాంతిగా నిద్రిస్తానమ్మా. నాకు జోలపాడతావా అమ్మా? పాడతానమ్మా. ఆ
తిరుపతాంబ ఇన్ని కష్టములలో కూడా నన్నే ధ్యానించుచున్నది. ఈమె భక్తి చెత్తలకు ముక్కుడనై తిని తిరుపతాంబ కష్టములకు గురి చేయుచున్నది. కొంతకాలము కష్టములు అనుభవించి ఆ తదుపరి నీ భర్త గోపయ్య కూడా నీలో అగ్గ్యం అవుతాడు సదాస్తు.